ఈ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వం మారిన అనపత్తి నియోజకవర్గంలో అక్రమ మట్టి త్రవ్వకాల తీరు మాత్రం మారలేదు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు పాల్పడినా ప్రస్తుతం అవినీతికి కొత్త పుంతలు తొక్కిస్తూ ఇలపల్లిలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నాయకులు సరికొత్త బాణీని అవలంబిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని సమయానుచితంగా వచ్చే ఆదాయాన్ని వదులుకునే కంటే ఒకరికొకరు సహకరించుకుని గుట్టు చప్పుడు కాకుండా దోచుకునే కొత్త సంప్రదాయాన్ని తెరలేపారు. పార్టీలకు అతీతంగా స్థానిక వైసీపీ టీడీపీ గ్రామ నాయకులు అధికారులు కుమ్మక్కై ప్రజలకు దక్కవలసిన లక్షల ఆదాయాన్ని మట్టిని ఎటువంటి అనుమతి లేకుండా యథేచ్ఛగా విక్రయించుకుని సొమ్ము చేసుకుని తమ జేబులు నింపుకోవడం కోసం తమ్ముకులై ఉన్నారు. చెరువులోదేనా మీరు మామూలుగా కొనుక్కోవచ్చు, మీరు ఇలా అమ్ముతారా? చెరువులోదే కదా మీరు తెచ్చేసినది 1500. మట్టి మట్టి ప్రసండి.